కుప్పిలి పద్మ నేటి తరం రచయిత్రుల్లో అగ్రస్థానంలో ఉన్న రచయిత్రి. కుప్పిలి పద్మ రాసిన ఎన్నో కథలు పాఠకుల మనసు దోచుకున్నాయి. ఆమె రాసిన ఇన్స్టెంట్ లైఫ్ కథపై ప్రముఖ రచయిత నటుడు గొల్లపూడి మారుతీరావు గారు సాహిత్య సంచిక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సంతరించుకున్న వంద వసంతాల సంతకం విశ్వ సాహితీ వీధుల తెలుగు కథకు వందనం, తెలుగు కథకు వందనం, తెలుగు కథకు వందనం. కుప్పిలి పద్మ తెలుగు కథా సాహిత్యంలో కొత్త గొంతు. ఈ కొత్త అనే పదాన్ని వాక్యం చెప్తూనే నేను విశ్లేషించాలి. ఎందుకంటే కుప్పిలి పద్మ 15 సంవత్సరాలుగా రచనలు చేస్తే మనం 100 ఏళ్ల తెలుగు కథని పరిశీలిస్తున్నాం. కనుక ఒక కథ ఒక జీవితకాల నిడివిలో 15 ఏళ్ళు అన్నది చాలా చిన్న పరిణామం. అయితే ఈ 15 ఏళ్లలోనే తనదైన గొంతుకుని సవరించుకొని తను చెప్పవలసిన చెప్పగలిగిన చెప్పే ఇవి చెప్పొచ్చా అనిపించే కొత్త విషయాల్ని గొప్ప విషయాల్ని గొప్పగా చెప్పిన రచయిత్రి పద్మ. నాలాగా పద్మ కూడా తన కథలకి చాలా చక్కటి అందమైన పేర్లు పెట్టుకుంటుంది. చెమ్మగిల్లిన వసంతం అనే ఒక పేరు, చింత చెట్టు నీడలో వెచ్చని పరిమళపు పాట, వాన కురిసిన ఓ మధ్యాహ్నం, సీతవేళ రానీయకు, ఇవి చాలా ముచ్చటైన పేర్లు. అయితే కుప్పిలి పద్మలో ఒక ప్రత్యేకత ఏమిటంటే ఆవిడ మనిషి కనిపించేంత నెమ్మదైన మనిషి కాదు. తనదైన నిర్దుష్టమైన ఆలోచనలుండి అవి కేవలం ఆలోచనలు ఆవేశం అనిపించేవి మాత్రమే కాకుండా ఆ ఆలోచన నిలదొక్కుకోవడానికి కారణాన్ని కూడా తెలిసి ఆ కారణాన్ని తెలుసుకునే పాత్రల్ని కూడా తన కథల్లో సృష్టించిన వ్యక్తి పద్మ. ఆ విధంగా ఆమె ఆలోచనలకి ఒక జవము ఒక బలము ఉంటుంది. ఇంగ్లీష్లో వాక్యం ఉంది, వెన్ ది రైటర్ నోస్ వాట్ హీ సేయింగ్ ది రీడర్ విల్ నెవర్ లెట్ హిమ్ డౌన్. పద్మ పాఠకుడు పద్మ కథని ఎప్పుడు తోసిపుచ్చలేదు. అందుకు ఉదాహరణ ఇవాళ తనదిగా కుప్పిలి పద్మ సాధించుకున్న స్థానం. ఇంత చెప్పిన తర్వాత ఆవిడ మనం పరిచయం చేసుకున్నాం. ఇప్పుడు మొదటి రచన ఏది మీది? కథ 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 అనే ప్రక్రియను ఎంచుకోవడానికి కారణం ఏమైనా ప్రత్యేకంగా ఉందా పద్మమ్మ? నాకు చాలాసేపు ఒక విషయాన్ని నాంచి నాంచి చెప్పటం అనే దానికంటే కూడా వెలుగు అనేది చాలా తొందరగా ఇవ్వటం ఇష్టం, కాబట్టి కథలో అది సాధ్యం అనిపించి కథే ఉండిపోయింది నాకు. ఈ ధారావాహికలో నేను వాడుతుంది ఇన్స్టెంట్ లైఫ్. ఇన్స్టెంట్ లైఫ్ ఎప్పుడు రాశావు? ఇన్స్టెంట్ లైఫ్ గ్లోబలైజేషన్ స్టార్ట్ అయిన కొత్తలో హైదరాబాద్లో రకరకాల చేంజెస్ వస్తున్న నేపథ్యంలో మనకి తెలియకుండానే ఈ వెల్లువ అంటే ఒక సునామీలాగా మన జీవితాన్ని హ్యూమన్ రిలేషన్స్ని ఏం చేయబోతుంది, బయట చాలా మార్పులు కనబడుతున్నాయి మనకి. అప్పుడే జస్ట్ అప్పటికింకా మనకి కొత్త ఎయిర్పోర్ట్ లేదు, పాత ఎయిర్పోర్ట్ ఉండేది. అక్కడి నుంచి వచ్చే ఫ్లైఓవర్స్ కానీ, రోజు నేనున్న ప్లేస్ కుందన్ బాగ్ దగ్గర రోజు కూడా తవ్వటమే కనబడుతుండేది, కూల్చటం తవ్వటం, కూల్చటం తవ్వటం కనబడుతుంది నాకు. అది చూస్తుంటే ఎయిర్పోర్ట్ నుంచి ఆల్మోస్ట్ ఆ రహదారులన్నీ కొత్త ఫ్లైఓవర్స్ దారంతా కూడా గవర్నమెంట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ వైపు వెళ్తూ ఉన్నాయన్నమాట. ఎక్కడికి వెళ్తున్నాయి ఇవి, ఎందుకు వెళ్తున్నాయి, ఇదంతా కూడా జస్ట్ లైక్ దట్ ఒక నైట్ అయిపోలేదు. దీని వెనకాల చాలా, ఎప్పుడైతే గవర్నమెంట్ న్యూ ఎకనమిక్ పాలసీ కానీ గ్లోబలైజేషన్ విధానాన్ని కానీ మన దేశంలో ప్రవేశపెట్టాలని అనుకుందో, అప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ మన దేశానికి రావాల్సిన నిధులు రావడానికి ముందు ఫస్ట్ చేసింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పరిపుష్టం చేయాలనుకున్నారు. ఆ చేసే ప్రాసెస్లో చిన్నవాళ్ళ బ్రతుకులు ఏమవుతున్నాయి అన్న దగ్గరే నాకు ఇన్స్టెంట్ లైఫ్లో ఇడ్లీ బండి వాడి కథ వచ్చింది. పద్మ పేరు తలుచుకోగానే జ్ఞాపకం వచ్చేది స్త్రీవాదం. అవును, ఏంటి తప్పమ్మా నీ ఉద్దేశం ఏంటి? గురజాడ అప్పారావు గారు ఆధునిక స్త్రీ చరిత్రని పునర్లిఖిస్తుందని అన్నారు. అట్లాగనే చెలంగారు 1924 ఆ ప్రాంతంలోనే స్త్రీలకి శరీరం ఉంది, మనసు ఉంది, దానికి వ్యాయామం కావాలని చెప్పారు. మేము రాయటానికి వచ్చేటప్పటికీ కూడా స్త్రీల అంటే మేము మొదటి తరం స్త్రీలు, అంటే ఇప్పుడు మన ఛాయాదేవి గారు తరం స్త్రీలు కానీ అంతకుముందు తరం స్త్రీలు కానీ చదువుకోవటానికి ఒక ఉద్యోగం చేయటానికి
పెద్దగా చేసినన్ని పోరాటాలు వాళ్ళు మాకు ఒక దారి ఇచ్చేశారు మా మొదటి తరం స్త్రీలు. సో మేము చదువుకోవటానికో లేకపోతే ఒక ఉద్యోగానికి వెళ్తాము అని అడగటానికో పెద్ద పోరాటం చేయాల్సిన అవసరం రాలేదు. కాకపోతే మేము జాబ్ చేయాలి అని అనుకున్నప్పుడు మా చుట్టూ కూడా మాకు ఎక్కువ అవకాశాలు లేవు. మేము మళ్ళీ సిటీస్కే మైగ్రేట్ అవ్వాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మాకు ఇంకా స్టిల్ మా చుట్టూ రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. స్వేచ్ఛ అనేది చాలా బాధ్యతతో కూడిన విషయం. అందులో స్త్రీల స్వేచ్ఛ అనేది మరీ మరీ బాధ్యతతో కూడిన విషయం అయినప్పుడు చాలా చిన్న విషయాలనే సూక్ష్మంగా కల్పించే విషయాలనే మేము మళ్ళీ మళ్ళీ ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు అవి మా శరీరాల గురించి కావచ్చు, మాలోని వ్యాధుల గురించి కావచ్చు, మాలోని ఆకాంక్షల గురించి కావచ్చు, ఆలోచనల గురించి కావచ్చు, మా సెలబ్రేషన్ కూడా మేము క్వశ్చన్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఒక రచన ఇటువంటి ఆంక్షలో, అడ్డంకులో, అభ్యంతరాలో, ఇబ్బందులోని తప్పించే పని ఎంతవరకు చేయగలదని నీకు అనిపించింది? ఎంతవరకు సాధ్యమైంది? మేము ఏదైతే ఫీల్ అయ్యామో మా చుట్టూ ఉన్న స్త్రీలు, యువతి, అప్పుడు నేను రాసినప్పుడు నేను కూడా 20 ఇయర్స్, 18 ఇయర్స్ పై నుంచి రాస్తున్నప్పుడు మా ఆకాంక్షలు ఏమున్నాయో, మేము ఏవైతే అడ్డంకులను ఫీల్ అవుతున్నామో అవి రాసినప్పుడు చాలా ధైర్యంగా రాయటమే అది. 1992-98 నాటికి బండార అచ్చమాము గారు ఆ రోజుల్లో ఆ వాక్యం ఉండడానికి ఎంత బలం కావాలంటే, నాగపూర్లో పెరిగిన ఆవిడ కాలి మట్టెలు కూడా బయటకు కనిపించనంతగా ఘోష చేసేవారు వాళ్ళు ఆయన. అటువంటి భర్తని కూడా మార్చుకొని సాంఘిక సేవ చేయడంలో ఆవిడ బయటకు వచ్చిన స్థాయి అది. అంటే అప్పటి నుంచి కనీసం యొక్క స్త్రీ యొక్క ప్రతిపత్తి, స్త్రీ వ్యవస్థలో స్త్రీ యొక్క స్థానం ఎంతవరకు ఈ స్త్రీలు మార్చుకోగలిగారు, దానికి ఎంతవరకు రచన దోహదం చేసింది అన్న విషయం విన్నప్పుడు చాలా విచిత్రమైన ఆలోచనలు కనిపిస్తాయి. ఇది ఈ కథానిక సాహిత్యంలో జరిగిందని నీకు అనిపిస్తుందమ్మా? చాలా జరిగింది సార్. అంటే ఇప్పుడు సాహిత్యం సాహిత్యానికి చాలా అద్భుతమైన శక్తి, పవర్ ఉంది సార్. అది మీకు ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లా. ఎంత శక్తివంతమైందంటే, మేము రాసిన కథల్లో నేను ఎక్కువ సింగిల్ ఉమెన్ కథలు మొదట్లో రాశాను. ఆ రాసినప్పుడు మేము ఉద్యోగం చేసుకోవడానికో చదువుకోవడానికో వచ్చినప్పుడు ఒక ఇల్లు రెంట్కు తీసుకోవాలంటే మేము ఎదుర్కొనే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి, లేదా మేము మా ఇంటిని మనకు అప్పటి వరకు ఉన్న ఆలోచన ఎట్లాగా, ఒక స్త్రీ పనిచేస్తున్నప్పుడు ఒక హాస్టల్లో ఉండాలి, చుట్టాలింట్లో ఉండాలి, ఇంకొకళ్ళ ఇంట్లో ఉండాలి, వాటి గురించి మనం రాసినప్పుడు చదువుకుంటున్న అమ్మాయిల దగ్గర నుంచి అప్పుడే ఉద్యోగాల కోసం ఒక వెలుగు వెతుక్కుంటున్న అమ్మాయిలకి ఇవి చాలా సపోర్టివ్గా ఉన్నాయి, ఎందుకంటే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్. అట్లాగే ఇల్లు ఎవరైతే ఇస్తారో, లేకపోతే ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో, వాళ్ళందరిలో కొంతమంది అయినా ఈ కథలు చదవటం వల్ల ఇట్లా అడగకూడదు, ఇట్లా బిహేవ్ చేయను. ఒక సందర్భం ఏమైనా ఉందా? చాలా ఉన్నాయి సార్. ఈ ట్యాబుని ఈ ప్రతిఘటనని ఏదైనా కథ మార్చడమో కనువిప్పు చేయడమో జరిగిన సందర్భం నీ జీవితంలో ఏమైనా ఉందా? చాలా ఉన్నాయి సార్. ఇక్కడ చెప్పమ్మా. ఒక అమ్మాయి గుంటూరు లాంటి ఊరు నుంచి హైదరాబాద్ ఉద్యోగం చేసుకోవడానికి వచ్చింది. అమ్మాయి వెతుక్కోవడానికి, ఉద్యోగం వెతుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఇక్కడే ఆనంద్ నగర్ కాలనీలో ఒక ఇల్లు అడిగినప్పుడు అమ్మాయిని ఎక్కువ క్వశ్చన్స్ ఏమీ వేయకుండా ఇల్లు ఇవ్వటానికి ముందొచ్చిందంట. వచ్చిన తర్వాత ఈ అమ్మాయి అప్పటికి చాలా ఇల్లు తిరిగిందేమో చాలా ఆశ్చర్యపోయిందంట. ఇదేంటి ఇంత ఇదిగా ఇచ్చారు అని. అప్పుడు అమ్మాయి ఇంట్లో దిగిపోయింది. దిగిపోయిన ఒక 10 రోజులతో కొంచెం స్నేహం వస్తుంది కదా ఇంట్లో వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి చెప్పిందంట, నేను చాలా విసిగిపోయానండి, వెళ్ళిపోదాం మా ఊరు అనుకున్నాను, కానీ నాకేం అడగకుండా నన్ను ఒక పాజిటివ్గా తీసుకొని ఎట్లా ఇచ్చారు అంటే, వాళ్ళు అప్పుడు చెప్పిన కథ, రెండు కథలు చెప్పారంట. కేస్ అనే కథ ఒకటి, నేను రాసిందే. ఆ కేస్ అనే కథ ఒకటి, నెక్స్ట్ ఏమో నిర్ణయం అనే కథ ఒకటి. అది కూడా నీదే? నాదే సార్. తెలుగు సాహిత్యంలో, కథానిక సాహిత్యంలో, అసలు సాహిత్యంలో హెన్రీ కిప్సన్ దగ్గర నుంచి గొల్లపూడి మారుతీరావు దాకా కథ అన్నది ఆలోచనని, ఆలోచనాత్మకతని ప్రమోట్ చేయడమే చాలు అనే దశ నుంచి కథ ఒక ఆయుధంగా, కథ ఒక హితవుగా, కథ ఒక సహాయకారిగా నిలబడే దశకి ఈనాటి ఆడపిల్లలు రచనను కూడా తీసుకొచ్చారనడానికి నిజంగా గర్వపడే విషయం. కుప్పిలి పద్మ లాంటి ఒక రచయిత్రి కథానిక ఒక ఒక సమాజంలో, ఆ చుట్టుపక్కల ఉన్న సమాజంలో
ఒక కనువిప్పును కలిగించి ఆ మేరకి వాళ్ళలో ఒక మంచి విషయాన్ని చూడగలిగేటట్టు చేయగలిగిందంటే కథకి ఈ తరం రచయితలు ఒక కొత్త డైమెన్షన్ ఇస్తున్నారని మనం గర్వపడాలనిపిస్తుంది. వీళ్ళు ఈ కథానిక రంగంలో చరిత్రలో వచ్చింది 15 ఏళ్ళైనా మరో 150 ఏళ్ళు మరో బండారా చిమాంబు గారిని గుర్తు చేసుకునే స్థాయికి ఈ కథానిక సాహిత్యం తీసుకెళ్తుందని అనుకుందాం, గర్వపడదాం. మంచి చెడుల పరిణామం రోజ్వుడ్ పెయింట్ చేసిన 2x2 చదరపు టేబుల్కి అటో కుర్చీ ఇటో కుర్చీ, టమాటో చిల్లీ సాస్, వెనిగర్ సాస్, పెప్పర్, చిన్ని చిన్ని పింగాణి గిన్నెల్లో అమర్చిన ట్రే, యుఎస్ పిజ్జా వాసన్లు, ప్లాస్టిక్ గ్లాసుల్లో కోక్, స్ప్రైట్, థమ్సప్ చల్లదనాలు, ఫ్లైఓవర్ మీద నుంచి ఎడతెరిపి లేకుండా సాగుతున్న కార్లు, స్కూటర్లు, ఆటోల మధ్య బస్సులు, తక్కువగానే కనిపిస్తున్న ఎదురు చూస్తున్న వాహనం మాత్రం కనిపించడం లేదు. ఎర్ర దీపాలు వెలిగి ఆరుతున్నాయి. రై రైమంటూ పైలట్ వాహనం వెనుక వరుసగా ఓ మరి 10 కార్లు, టైట్ సెక్యూరిటీతో ఓ 3 నిమిషాల తర్వాత అటు ఇటు ఆపిన వాహనాలను వదిలారు. ఇన్స్టెంట్ లైఫ్ నేటి సమాజానికి, సమాజ ధోరణికి, నేటి ఆలోచన ప్రక్రియ వైపు మనిషి ఎలా ఆలోచిస్తున్నాడన్న విషయాన్ని చెప్పడానికి అరటిపండు ఒలిచినట్టుగా అందంగా అమర్చి చూపిన ఒక విచిత్రమైన క్లిష్టమైన విషయాన్ని చాలా సులువుగా విప్పిన కథ ఇన్స్టెంట్ లైఫ్. ఇంతగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే 3 రకాల సంఘటనల్ని పడుగు పేకల్లా పేర్చుకుంటూ చాలా అందంగా చెప్పింది కుప్పిలి పద్మ. 1, తన ఇంట్లో తల్లి తండ్రి మధ్య దృక్పథాల్లో, ఆలోచనల్లో, ఆదర్శాల్లో వైవిధ్యం. తండ్రి పవర్ వైపు, అక్రమార్జన వైపు తన పరుగులు మొదలెట్టేప్పటి నుంచి అతన్ని రక్షించుకోవాలని భార్య ప్రయత్నం చేసింది, కానీ ఏ ప్రయత్నమో ఫలించలేదు. అతను గ్లోబలైజేషన్ వైపు వెళుతున్నాడు. ఈమె తన నమ్మకాలని, తన విశ్వాసాలని, తను నమ్మిన విలువల్ని కాపాడుకునే దృక్పథం గల వ్యక్తి. అలాంటి దృక్పథాన్ని అతను ఎప్పుడు కమ్యూనిస్టు ఫెమినిజం అని వెక్కిరిస్తూ వచ్చేవాడు. ఇది వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక వైరుధ్యం. బయట ప్రపంచంలో సందీప్ అనే అతన్ని ఈ మునిరా అనే అమ్మాయి ప్రేమిస్తోంది. వీళ్ళిద్దరి మధ్య చాలా సంవత్సరాలుగా ఈ ప్రేమ జరుగుతోంది. విడవకుండా ఫుల్ స్టాపులు లేకుండా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండేవారు. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వాళ్ళిద్దరి మధ్య చాలా సంవత్సరాలుగా ఉంది. ఆ పెళ్ళికి గ్లోబలైజేషన్ ఎలా అడ్డుపడిందో అదో రకమైన కథ. ఈ రెంటూ కాకుండా బజారులో జనజీవనంలో, నిత్య జీవితంలో ఎలాగైతే గ్లోబలైజేషన్ దాని ప్రభావం చూపించిందో ఇంకొక కథ. ఈ 3 కథల్ని పేర్చుకుంటూ వెళ్ళారు. అసలు ఈ కథ మొదలెడుతున్నప్పుడే ఈ అమ్మాయి మునీరా ఆ సందీప్ కోసం ఎదురు చూస్తూ చిన్న సూచనలు ఇస్తుంది చాలా సరదాగా. కథ అంతటిని ఈ 1-2 వాక్యాల్లోనే చెప్పేసింది ఆవిడ. రోడ్డు విశాలత్వాన్ని మింగేస్తున్న వాహనాల రద్దీ కనిపిస్తుంట ఆమె సందీప్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఇద్దరు విదేశీయులు చెయ్యి పట్టుకొని రోడ్డు డివైడర్ పై పెంచిన లాన్ని తొక్కుకుంటూ రోడ్డుని క్రాస్ చేసి వెళ్ళిపోతున్నారు. తర్వాత వాక్యం రాసింది, స్వదేశీయులకి ఇంకా అంత తెగింపు రాలేదు అని. విదేశీ ప్రభావం మనం నమ్ముకున్న విశ్వాసాలని, మనం నమ్ముకున్న ఆలోచనల్ని తొక్కుకుంటూ వెళ్ళిపోయి అడ్డతోని వెళుతోంది. ఇంకా అలా వెళ్ళడానికి సిద్ధంగా మన దేశమూ లేదు, మన ఆలోచన సరళి లేదు, మన విశ్వాసాలు లేవు అనడానికి చిన్న ప్రతిజ్ఞ చేసింది. వీళ్ళు రోజు ఈ సందీపు మునీరా కలిసిన పుట్ట అక్కడ ఒక ఇడ్లీ బండివాడు ఉండేవాట. వాడి పేరు నరసింహ. వాడి పక్కన ఓ చాట్ బండి ఉండేది. పానీపూరి, బేల్పూరి, రగడా చాటు, పావుబాజీ, జిలేబీ అవన్నీ అమ్ముకుంటూ ఉండేవారు. కొన్నాళ్ళు అయిన తర్వాత అక్కడ డ్రింకిన్ రెస్టారెంట్ వచ్చింది.
పావుబాజీ ఆలోచన పోయింది. ఈ డ్రింకింగ్ రెస్టారెంట్ ఎప్పుడు రాగానే వీళ్ళందరినీ బయటికి తగిలేశారు. డ్రింకింగ్ రెస్టారెంటు వాళ్ళ ఆలోచనే మార్చేసింది. ఇవాళ పిజ్జా వచ్చింది, బర్గర్ వచ్చింది, పేస్ట్రీస్ వచ్చాయి, ఐస్ క్రీము, కోకు, థమ్సప్, మెరిండా ఇవన్నీ మాత్రం వచ్చాయి. ఈ బండివాడికి చా ఇడ్లీ అమ్ముకునే బండివాడికి ఏం చేయాలో తెలియలేదు. అతను ఒకప్పుడు తన ఉపాధిని తను సంపాదించుకునేవాడు. ఇవాళ ఈ డ్రింకింగ్లో బేరరు, క్లీనరు, సర్వర్గా మారిపోయాడు. ఇదొక పరిణామం. ఈ డ్రింకింగ్ కూడా పోయి కొన్నాళ్ళు అయిన తర్వాత ఇంకొక మార్పు వచ్చింది. గ్లోబలైజేషన్లో మార్పు ఇప్పుడు వచ్చిందిట. ఒక అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ వచ్చింది. కడుతున్నప్పుడు డ్రింకింగ్ ఆ కాంప్లెక్స్ వాళ్ళకి అడ్డని అనిపించలేదు. ఆ షాపింగ్ కాంప్లెక్స్లో రెస్టారెంట్ ఉంది, బిలియర్డ్స్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, పిల్లల పార్కులు ఉన్నాయి, కూరలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, ఒకటేమిటి దొరకనివి లేవు, బట్టలు, నగలు, అది ఇది అన్నీ ఉన్నాయి. రోడ్డు వైడనింగ్ అంటూ నిమిషాలపై డ్రింకింగ్ని కూల్చేశారు. ఈ కొత్తగా వచ్చిన షాపింగ్ కాంప్లెక్స్ పేరుట లైట్ లైఫ్. లైట్ అంటే వెలుగు కావచ్చు, లైట్ అంటే తేలిక కావచ్చు. జీవితాన్ని చాలా సులువుగా, హాయిగా, జీవనయోగ్యంగా గడపడం కోసం లైట్ లైఫ్ వచ్చింది. పాత జీవితాన్ని తొక్కేసింది గ్లోబలైజేషన్. ఇప్పుడు కథ కొద్దాం. ఈ సందీప్ ఈ మునీరా ప్రేమించుకుంటున్నారు. వాళ్ళ కళ్ళ ముందే ఈ మార్పులు సమాజంలో జరుగుతున్నాయి. ఇప్పుడు సందీప్ ఎప్పుడు పెళ్లి చేసుకుందామని వీళ్ళిద్దరూ ఆలోచించడం లేదు. ఇతను ఉన్నట్టుండి అమెరికా వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అమెరికా వెళ్లే ముందు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సు ఒకటి చదవడం ప్రారంభించాడు. ఆఖరి క్లాస్ కూడా జరిగింది. ఇప్పుడు సంవత్సరం పాటు వీళ్ళిద్దరూ విడిపోయి ఒకళ్ళొకళ్ళు ఉండాలి. తల్లి కూడా అడిగింది, ఇదేంటి విడిపోయి ఎలా ఉంటారు అని. ఈ అమ్మాయి కూడా చాలా బాధపడింది. పెళ్లి ప్రసక్తి వాళ్ళిద్దరి మధ్యకి వచ్చింది. ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సు బాగా వంట పట్టిన, గ్లోబలైజేషను తలకి ఎక్కుతున్న ఒక కుర్రాడు పెళ్లి వీళ్ళిద్దరూ ఎందుకు చేసుకోకూడదో తన మాటల్లో చెప్పాడు. ఇమోషనల్గా ఆలోచిస్తే కష్టంగానే ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా తప్పటం లేదు. మనిద్దరం పెళ్లి చేసుకోవడం కుదరదు అని చెప్పడం కోసం ఈ మాటలు చెప్తున్నాడు. నీ చదువు వేరు, నా చదువు వేరు. మనిద్దరం ఒకచోటే ఉంటే ఉద్యోగం దొరకడం కష్టం, ఛాన్స్ లేదు. నా ప్రొఫెషన్లోనే ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇద్దరం ఒకే చోట ఉద్యోగం చేసుకోవచ్చు, ఒకేసారి ఆఫీసు కలిసి వెళ్ళొచ్చు, ఇంటికి కలిసి తిరిగి రావచ్చు, ఇంటి పని కలిసి చేసుకోవచ్చు, ప్రొఫెషనల్గా బోల్డంత చర్చించుకోవచ్చు. నీ పని పూర్తయిన ఇంటి త్వరగా వచ్చేస్తావు అనుకో, నా పని కాకపోవచ్చు. అప్పుడు ఇంట్లో ఒంటరిగా నా కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు. నువ్వు ఆలస్యమైనా నేను త్వరగా రావచ్చు, అప్పుడు నువ్వు ఎదురు చూడాలి. లాంగ్ రన్లో గొడవలు లేకుండా ఉండాలంటే ప్రాక్టికల్గా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. ఫ్యామిలీ లైఫ్ టెన్షన్స్ వర్క్ మీద పడకూడదు. ఇద్దరూ కలిసి జీవించడంలో, ఇద్దరూ కలిసి జీవించడంలో ప్రేమ, ఇటువంటి ఆలోచనలన్నీ పక్కకి పోయాయి. కేవలం వాళ్ళిద్దరూ పంచుకున్న కాలాల్లో, జల్లుకున్న రంగుల్లో, విరజిమ్ముకున్న పరిమళాల్లో, చెవిలో ముద్దునో, తడబడుతూ అల్లుకున్న శరీరాల మోహస్పర్శనో గుర్తు చేసే నిర్ణయం మార్చుకోడు అని నా చెప్పడం ఇవాళ అనవసరం అనిపించింది. ఒక పవర్కి డబ్బుకి అలవాటు పడడానికి తన తండ్రికి 20 ఏళ్ళు పట్టింది. కానీ సందీప్ తన మనస్సు మార్చుకోవడానికి 14 గంటలు మాత్రం పడింది. 14 గంటల్లో మారిపోయిన ఈ కుర్రాడు 20 ఏళ్లలో ఏమవుతాడని ఆలోచించుకుంది. జీవితంలో విలువల్ని, స్పందనల్ని, మానవ సంబంధాలని అన్నీ వెనక్కి నెట్టే, జీవించడానికి మాత్రమే అప్పటికప్పుడు ఉపయోగించే పనిముట్లనే నేటి తరం పెంచుకుంటుంది. వారికి నికార్సైన విలువలతో ఉన్న జీవనం కాదు కావాల్సింది, అప్పటికి సౌలభ్యము, సౌకర్యం ఇవ్వగలిగిన యాంత్రికమైన ఇన్స్టెంట్ లైఫ్, గ్లోబలైజేషన్. అంత తెగించి చెప్పరు రచయిత్రి, అంత తెగించి చెప్పదు రచయిత్రి. కథంతా సూచన. ఆఖరి వాక్యం నాకు చాలా ఇష్టమైన వాక్యం. కాలేజీ గ్రూప్ ఫోటో పైన ఏర్పడిన దుమ్ము దులుపుతోందిట అమ్మ, ఆమె చూపులో వెలుగుంది. మునిరా, లాంగ్ జర్నీ ఆపకపోంది అమ్మ. ఆ మాటలో సూచన ఉంది, ఒక సమర్థన ఉంది. ఆ సూచన అమ్మ మునీరాకు మాత్రమే చేయటం లేదు, కుప్పిలి పద్మ సమాజాన్ని అంతటికీ చేస్తుంది. అది ఇన్స్టెంట్ లైఫ్, అది కుప్పిలి పద్మ కథ.